దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, రెండు అక్షతలు, ఒక తమరబాకు, ఒక పుష్పం వేశారండి. దాని మీద మీ గుడితే ఇంత పూట పెట్టండి. పసుపు, కుంకుమ, అక్షతలు, దంతం, తమలపాకు, పుష్పం వేసి దాని మీద కుడిచేయి మూత పెట్టి ఆ కుడిచేరి ఎడమ చేయి సపోర్ట్ పెట్టుకోండి. రసస్యముకే విష్ణు కంటే ఊరే కసరచితో బ్రహ్మే వాక్షే సప్తేదాంగే చెప్పండి. గంగే యమునే దేవా గోదావరి సరస్వతి నర్మదా కృష్ణ కావేరి జలేస్మిన్ దదిదం గురు. ఆ తమలపాకు తీసుకొని మీకు ఇచ్చిన పూజా ద్రవ్యాల అన్నిటి మీద, మీరు తెచ్చిన కొబ్బరి చెక్కల మీద, పూల మీద అన్నిటి మీద చల్లండి. జస్ట్ ఊదేళ ఒక దుఃఖ మీ శిరస్సును చదువుకోండి. యజమానస్య ఆత్మానంద ప్రోక్ష. ఇప్పుడు ఒక తమలపాకు తీసుకొని దాంతో కొద్దిగా పసుపు తీసుకొని దాన్ని తీర్థం పోసి గణపతి చేయండి.